ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 92వ కీర్తన 13వ చరణము. వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన దేవుని సన్నిధి దీవెనల ప్రాంగణము. ఆయన యొద్దకు వచ్చువారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడు కాదండి. ఆయన అట్టి వారందరినీ ప్రేమతో చేర్చుకుని వారి యందు తన కనికరమంతటిని, తన కరుణ అంతటిని, తన మంచితనమంతటిని చూపించి వారి పరిస్థితులను బాగు చేసి నిశ్చయంగా మేలుతో వారి హృదయమును నింపి తృప్తికరమైన జీవితమును అట్టి వారందరికీ అనుగ్రహిస్తారు. ఆయన సన్నిధి ఆవరణములో మాత్రమే సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖ సంతోషాలు కలవని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మందిరములో మనము పచ్చని ఒలీవ చెట్టు వలె ఎదుగుతామని, ఖర్జూర వృక్షము వలె మవ్వ వేసి దేవదారు వృక్షము వలె ఎదుగుచూ ఉంటామని, అంతకంతకు ఫలించే అనుభవాలు కలిగి ఉంటామని ఈ పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది. దేవుని మందిరం ఎంతో ఆశీర్వాదకరం. ఆయన మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టము. ఈ రోజున ప్రతి ఒక్కరికి ధన్యకరమైన, శ్రేయస్కరమైన, శ్రేష్టమైన జీవితం అనుభవించాలని కోరిక ఉంటుంది. మరి అట్టి జీవితం మనకు కావాలంటే మనము ఆశించిన దానికంటే ఉన్నతమైన గొప్ప భవిష్యత్తు ప్రభు మనకు ప్రసాదించాలంటే లోకములో ఇట్లాంటివి దొరకవండి. ఒకవేళ లోకము మనకు ఇచ్చినట్లుగా కనపడినా అది తాత్కాలికమే. కానీ నా దేవుని సన్నిధిలో మాత్రమే శాశ్వతమైన జీవము, శాశ్వతమైన సంపూర్ణమైన సంతోషము లభిస్తూ ఉంటాయి. ఈ లోకములో అన్నీ బాధాకరమైన వార్తలే. ఈ లోకమంతా చెడుతో నింపబడింది. మన దేవుని ఆవరణము ఎంతో ప్రశాంతతను మనకు దయచేస్తుంది. మన దేవుని ఆవరణములో గడుపుట వల్ల ఎంతో సంతోషము మనకు లభిస్తుంది. మరి దేవుని ఆవరణములలో నివసించే మనకు అంతకంతకు వర్ధిల్లుచు, అంతకంతకు ఆశీర్వదించబడుతూ దేవుడిచ్చే సంపూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన శాంతి, నిత్య సుఖవంతమైన జీవితం మనము పొందాలంటే ప్రభు సన్నిధిని సమీపించే మనము ఎలాగున ఉండాలో ఈరోజు వాగ్దానం ద్వారా తెలుసుకుందాం. దేవుని ఆవరణములలో మనము అంతకంతకు వర్ధిల్లునట్లుగా మనము మొట్టమొదటిగా దేవుని సన్నిధికి క్రమముగా రావాలి. కొందరు మానుకునుచున్నట్లుగా మనము సమాజముగా కూడుకునట అసలు మానకూడదు. ఆదివారం వచ్చిందంటేనే మనకెంతో టెన్షన్ వచ్చేయాలి. మిగతా రోజుల్లో ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఉద్యోగాలకు ఎలా క్రమంగా వెళ్ళిపోతారు, పనిపాట్లకు వెళ్ళేవాళ్ళు వాళ్ళున్న పనికి ఎలా క్రమంగా మానకుండా వెళ్ళిపోతారు. ప్రభు సన్నిధికి వచ్చే మనం అసలు మానకుండా, ఒక్క వారం పోయిందంటే ఏదో పోగొట్టుకున్నట్లుగా మనం భావించుకోవాలి. మరి ఈ రోజున ప్రభు సన్నిధికి అట్టి ఆసక్తిగా మనం రాగలుగుతున్నామా? ఎప్పుడైతే మనలో ఆ క్రమశిక్షణ, మనలో అంత ఆసక్తి ఉంటుందో అట్టి వారు మాత్రమే దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాద ఫలాలను పొందుకుంటారు. రెండవదిగా దేవుని సన్నిధికి వచ్చే మన ప్రవర్తన దేవుని దృష్టికి నీతిమంతుని ప్రవర్తన వలె ఉండాలి. అంటే మనము నీతిని కలిగి జీవించాలి. ఈ లోక పాపదోష అతిక్రమ క్రియలు అనే మరకలు అనే దుర్నీతిని మనకు అంటించుకున్నామేమో. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చిందించిన ఆయన అమూల్యమైన నిర్దోషమైన రక్తము చేత మన పాపములను కడుగుకుని శుద్ధి చేయబడి దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన అట్టి వారికే దేవుని మందిరములో ఉన్న
మేలు చేత తృప్తిని పొందగలుగుతారు. దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాలలో నిశ్చయంగా దేవుడు మన పరిస్థితులు మారుస్తారు. అయితే ఆయన మందిరమునకు మానకుండా రావాలి. ఈరోజు నుంచే ప్రభు దగ్గర మనం ఒక తీర్మానం చేసుకుందాం. నీ సన్నిధిని సమీపించే నేను ఒక్క వారం కూడా మాననయ్యా. రెండవదిగా, నీతిమంతునిగా నన్ను నేను మార్చుకుంటాను, నీతిమంతుల ప్రవర్తన కలిగి జీవిస్తాను అనే ఒక చిన్న వడంబడిక చేసుకుని అట్టి సిద్ధపాటు మనసు కలిగి ప్రభు సన్నిధిని సమీపిస్తే ఆయన మనందరినీ నిశ్చయంగా వర్ధిల్లజేస్తారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మందిరములో నివసించువారు వర్ధిల్లతారని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మానక క్రమముగా నీతి ప్రవర్తన కలిగి వస్తూ మీరిచ్చే ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, నీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.